రికి నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ నా గుండె చప్పుడు పార్ట్ వన్ ఫార్టీ ఫైవ్ హర్ష మాటలకి సిగ్గుపడుతూ అక్క నుండి పరిగెడుతుండగా టక్కున చెయ్యి పట్టుకొని మెల్లగా వెనకకు లాగుతూ ఉంటే పాప గుండె వేగం పెరిగి చిన్నగా షివరింగ్ స్టార్ట్ అవుతుంది అతడి చేతిని గట్టిగా విడిపించుకొని పక్కన వుడ్తో చేసిన వాళ్ళ పర్సనల్ రూమ్ ఉండడంతో ఆ రూంలోకి పరిగెడుతుంది అంజలి ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని ఇక్కడ కిచెన్లో అంజలికి ఇష్టమైన డిషెస్ అన్నీ ప్రిపేర్ చేసి తన కోసమే వెయిట్ చేస్తున్న అంజలి ఉన్న రూమ్కి తీసుకెళ్తాడు హర్ష ఆ రూమ్ని చూస్తున్న అంజు కళ్ళు చెదిరిపోతే అతను రాలేదు అన్న విషయమే మర్చిపోయి మరీ చూస్తుంది అంజలి హర్ష ఆ రూమ్ని మొత్తం మల్లెపూలతో డెకరేట్ చేసి గ్రేప్స్ గోలలు యాపిల్స్ ఆరెంజ్ అలా పూలు పండ్లతో రూమ్ అంతా డెకరేట్ చేసి ఉండడంతో ఆల్రెడీ ఆ రూమ్ చాలా అందంగా ఉంటుంది అందులో పూలు పండ్లతో డెకరేట్ చేసి ఉండడంతో ఇంకా అందంగా కనిపిస్తుంది అక్కడక్కడ పికాక్ పెయింటింగ్స్ ఆమెను అట్రాక్ట్ చేస్తుంటే ఆ ఫ్రూట్స్ ఫ్లవర్స్ నుండి వచ్చే న్యాచురల్ అరోమా వేరే లోకానికి తీసుకెళ్తుంటే కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తుంది అంజలి అప్పుడు గుర్తొస్తాయి హర్ష మాటలు ఏదైనా సంతోషం అనేది మనం ఆస్వాదించినప్పుడే ఆ హ్యాపీనెస్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలము అనిపించింది ఆ క్షణం కానీ హర్ష తన లైఫ్లోకి వచ్చినప్పటి నుండి ఎవ్రీ మూమెంట్ని అంజలి ఆస్వాదిస్తూనే ఉంది అన్న విషయం ఆ రోజే అర్థమైంది ఆమెకు కానీ అతడు ఎంత అనుభవించి చెప్పాడో ఇప్పుడే అర్థమవుతుంది హర్షా లైఫ్ కూడా అంజలి వచ్చిన తర్వాతే ఫుల్ఫిల్ అయ్యిందని అర్థమవుతుంది అతడి మాటల్లో ఇక అంతలో ఇంకా వేరే కుకింగ్ స్మెల్ ముక్కు పుట్టాలని తాకుతుంటే ఆ స్మెల్ని పీల్చుకుంటూ వెళ్తున్న అంజలికి ఎదురొస్తాడు హర్ష ట్రేలో ఏదో ఉంది దానిపైన క్యాప్స్ ఉన్నాయి ఏంటది అంటుంది కనబడకపోయేసరికి వెయిట్ బేబీ అంటూ లోపలికి వచ్చి కలర్ఫుల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసిన బెడ్ని చూడగానే పాపకళ్ళు షాక్తో ఫ్రీజ్ అయితే రోజ్ ఫ్లవర్స్తో టుడే ఈజ్ ది డే ఐ మెట్ యూ అని ఉండడంతో వియర్డ్గా చూస్తుంది అంజలి ఆమెకు అర్థం కాలేదని అర్థమయ్యి బెడ్ మీద అతడి పక్కన కూర్చోబెట్టుకొని ముందున్న టీపై ముందుకు జరుపుకొని దాని మీద తీసుకొచ్చిన ట్రేని పెట్టి క్లోజ్ చేసి ఉన్న బౌల్ ఓపెన్ చేయగానే కేక్ మీద ది డే ఐ మెట్ మై సోల్మేట్ ఫర్ ది ఫస్ట్ టైం అని రాసి ఉండడంతో అప్పుడు అర్థమవుతుంది అంజలికి అతడు ఆమెను చూసిన మొదటి రోజు ఈరోజే అని అర్థమయ్యి చెమ్మ చేరిన కళ్ళతో అతడిని చూసి అమాంతం హత్తుకుంటుంది ఆమెను పట్టుకొని వెన్ను నిమురుతూ నచ్చిందా అంటాడు స్మూత్ వాయిస్తో చాలా అంటుంది బట్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ నీకు ఇవన్నీ ఎలా గుర్తున్నాయి నన్ను చూసిన రోజు నా మీద చాలా ద్వేషంతో ఉన్నావు కదా రోజుని ఎలా గుర్తుపెట్టుకున్నావు చెప్పాను కదా నిన్ను కలిసిన ఎవ్రీ మూమెంట్ నా మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది అని కానీ నీతో గొడవ పడ్డప్పుడు తెలీదు నువ్వే నా ప్రాణంలో కలిసిపోతావని ఓకే అలా బిహేవ్ చేశా బట్ నాకు ఏదైనా నచ్చింది అంటే వన్స్ ప్రాణం పోయినా వదలను అది ఏదైనా సరే అనగానే అయినో మహాశయ బట్ ఒకటి చెప్పనా నీ అంతా ప్రేమించడం నాకు సాధ్యం కాదేమో ఇంకో విషయం హర్ష అనగానే ఏంటి అని ఆమెను చూస్తాడు యామ్ రియల్లీ సారీ వై బేబీ నేను ఆ మైతిలిని నమ్మి నిన్ను అని ఆగిపోతుంది కానీ నువ్వు అలాంటి వాడివి కాదు అని తెలుసు బట్ అది నీ మీద పిచ్చి వల్ల నా ఆలోచన శక్తిని నేను కోల్పోయాను ఆ క్షణంలో ఎందుకంటే నువ్వు నన్ను వదిలి వెళ్ళావన్న బాధే ఎక్కువ నన్ను కమ్మేసింది అందుకే ఏం ఆలోచించకుండా ఇక్కడికి రావాల్సి వచ్చింది అయినా ఆమె గురించి తెలిసిన నువ్వు చాచిపెట్టి ఒకటి పీకాలి కానీ ఎందుకు ఓపికతో ఊరుకున్నావు అనగానే ఆ వంకతో ఆమెను ముట్టుకోవడం నాకు ఇష్టం లేదు అయినా ఆమె నా ఆలోచనలోనే లేదు ఐ డోంట్ కేర్ అనేదర్ మ్యాటర్స్ లీవ్ ఇట్ అంటూ ఆమె చేతిని పట్టుకొని కేక్ కట్ చేయించి అంజలి నోట్లో పెడతాడు అతడిని స్టేయిరింగ్గా చూస్తూ ఉండిపోయింది అంజు ఏంటి అని కళ్ళగిరేస్తాడు అని అతని పిచ్చి ప్రేమకి మురిసిపోతూ ఆ అని నోరు తెరవగానే కేక్ పీస్ తీసి నోట్లో పెట్టి వెంటనే అతడి పెదాలతో అందుకుంటాడు ఇద్దరి పెదవుల మధ్య నలిగిన కేక్ పీస్ ఆమె పెదాలని అందుకునేలా చేసింది ఇక ఆమె పెదవులు కేక్ టేస్ట్లోకి మారగా ఇష్టంగా ఫ్లేవర్ని జురుకుంటూ మధుర మకరంద చుంభనాన్ని తీసుకుంటున్నాడు ఎప్పుడు ఆమె పెదాలని తాకినా ఒక కొత్త అనుభూతిని ఇస్తూనే ఉంటుంది అతడికి అందుకే ఎప్పుడు ఆమె నుండి మొదటిసారి తీసుకున్న ముద్దులా ఫీల్ అవుతాడు అందుకే అతడికి ఆమె పెదాలు అంటే చాలా ఇష్టం ఇక ఆమె నుండి తీయనైన చుంబనాన్ని బహుమతిగా తీసుకొని వదులుతాడు అంజు హర్ష కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఐ లవ్ యూ సో మచ్ బేబీ అంటూ అతడి బుగ్గ మీద మొద్దు పెడుతుంది నువ్వు కూడా ప్రపోజ్ చేయవా అంటుంది ఆశగా ఐ లైక్ యూ అంటాడు అలా కాదు ఐ లవ్ యూ టూ అని చెప్పొచ్చుగా అనగానే పెదవుల నుండి వచ్చే పదం కావాలా హార్ట్ నుండి వచ్చే ప్రేమ కావాలా అనగానే హార్ట్ నుండి వచ్చే ప్రేమ కావాలి అంటుంది సెకండ్ లేట్ చేయకుండా నుండి ప్రేమ అనే వర్డ్ రావాలంటే ఓన్లీ పెదవుల నుండే వస్తుంది హార్ట్ నుండి రాదు కావాలంటే చెప్పు నీ కోరిక నేను ఎందుకు కాదంటాను చెబుతాను అనగానే వద్దులే నీ ఇష్టంగా చెప్పినప్పుడు తీసుకుంటాను అనగానే అది నీ వల్ల కాదు బేబీ నేను నీతో చెప్పించుకుంటానని చెబుతున్నాను కదా అనగానే ఓకే ఇట్ అంటాడు బిగ్ అప్డేట్ ఇవ్వడానికి వీలు కాలేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం బిగ్ అప్డేట్ ఇస్తాను ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్